రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వైపే కారు ప్రమాదం జరిగింది. అయితే అతివేగంతో దూసుకు వచ్చిన థార్ కారు పిల్ల నంబర 296 దగ్గర డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. 5-6 పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో కారు నుంచుకాగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమా, మద్యమత్తులో డ్రైవింగ్ చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాజేందర్ నగర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ మీద ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు కార్ రేసింగ్ పెట్టుకొని ఒక కార్ తార్, అదేవిధంగా ఇంకొక కార్లో ఇక్కడ అతి ఓవర్గా వస్తూ కార్ రేసింగ్లో ఒకరిని దాటి ఒకరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు విన్ అవుతామా అని ఆ పోటీలు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నటువంటి టైంలో అటు తార్ ఓవర్ స్పీడ్ రావడంతో ఈ ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి కరెంట్ పోల్స్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ పోల్ని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కార్ అయితే పల్టీలు కొట్టింది. దాదాపు 1/2 కిలోమీటర్ నుంచి, ఎందుకంటే మీరు అక్కడ చూస్తున్నారు పూల కుండీలు ఏవైతే ఉన్నాయో ఆ పూల కుండీలు ఇక్కడ సేమ్ ఇదే, ఇక్కడ కూడా పూల కుండీలు ఉన్నాయి. ఆ పూల కుండీలను మొత్తం కూడా అది ఏదైతే మధ్యలో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ కార్ ఎక్కడం వల్ల ఈ ఫుట్పాత్ మీద ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీ కొట్టడం వల్ల కార్ అయితే మాత్రం పల్టీలు కొట్టింది. కార్ని డ్రైవింగ్ చేస్తున్నటువంటి గణేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇక్కడ రోడ్డు మీదే పడిపోయి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉందో ఆ పోల్ని అయితే మాత్రము ఒక్కసారిగా ఢీ కొట్టడంతోనే ఆ కారు ఓవర్ స్పీడ్ వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్రంలో కార్ రేసింగ్స్, అటు దుర్గం చెరువు కావచ్చు, వివిధ ఫ్లైఓవర్ల మీద యువత ఎక్కువగా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేస్తున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం లేదంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి ఘటనలు జరగకుండా తరచూ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా యువత ఇలా రేసింగ్లకు పాల్పడి ప్రాణాలను కోల్పుతుంది. అటు కుటుంబ సభ్యులకు కూడా ఎంతో విషాదాన్ని అయితే మాత్రము కుటుంబంలో నింపుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం క్లియర్గా రోడ్డుని కూడా చూద్దాము. దాదాపు మనం వస్తున్నటువంటి వెహికల్స్ని చూస్తే ఇక్కడ కర్వ్ ఉంటుంది. కర్వ్ ఉండడం వల్ల ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ వస్తే ఆ వెహికల్ ఖచ్చితంగా కూడా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి డేంజరస్ కర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత స్పీడ్ లిమిట్తో పాటు క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని ఇప్పటికే వివిధ రకాల సింబల్స్ని కూడా ఈ ఫ్లైఓవర్ల మీద చూపిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటినీ కూడా పాటించకుండా ఎక్కువగా యువత, మనం చూస్తే ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అతివేగం అనేది వాళ్ళ ప్రాణాలను తీస్తుంది అని చెప్పవచ్చు. ఈ కింద ఏదైతే ఈ తార్ అనేది ఓవర్ స్పీడ్ రావడంతో పల్టీలు ఏదైతే కొట్టిందో ఆ రోడ్డు మీద కూడా ఇంకా ఆ గీతలు, ఎందుకంటే ఓవర్ స్పీడ్తో వెళ్ళినటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద కూడా చాలా క్లియర్గా అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేటువంటి వాహనాలు ఎక్కడైతే ఎక్కడైతే వాహనాలు వస్తున్నాయో ఆ వాహనాలు వచ్చే ప్రాంతం నుంచి ఇక్కడ యూటర్న్ చేసే ప్రాంతంలో దాదాపు అక్కడ కార్ అనేది స్కిడ్ అయితే ఒక్కసారిగా ఈ ఏదైతే డివైడర్ ఉందో డివైడర్ ఎక్కిన తర్వాత వెంటనే మనం చూస్తున్నాము ఈ కింది లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్ ప్రాంతం మొత్తం కూడా స్కిడ్ అయిపోయి డైరెక్ట్గా ఆ వ్యక్తి దాదాపు అంటే 1/2 కిలోమీటర్ తర్వాత కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక కారులో ఉన్నటువంటి వ్యక్తులకి గాయాలయ్యాయి. తార్ కార్లో అంటే గణేష్తో పాటు ఉన్నటువంటి వ్యక్తికి కూడా కొంతమేరకు సీరియస్గా ఉందనే చెప్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు అయితే మాత్రము పలు సెక్షన్ల కింద ఆ కేసును నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగి అటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో
విషాదానికి విషాద ఛాయలు వాళ్ళ ఇళ్లలో అలుముకుంటున్నాయి. ఒక కొడుకుని కోల్పోయి కుటుంబ సభ్యులు అయితే మాత్రము బాధపడుతున్నారు. ఇప్పటికైనా సరే అటు ఎవరైతే ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారో, కొంతమేరకు అయితే మాత్రము తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా బాధ్యత వహించాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి యువత ఈ కార్లలో నైట్ రైడ్స్ అని చెప్పేసి, రేసింగ్స్ అని చెప్పేసి, పార్టీస్ అని చెప్పేసి ఓవర్ డ్రింకింగ్ చేయడం, లేదంటే ఓవర్ స్పీడ్తో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒకసారి మనిషి ప్రాణం కోల్పోయారంటే అది తిరిగి ఎవరూ కూడా తీసుకురాలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా కొంతమేరకు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహిస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా యువత ఇలాంటి రైడ్స్కి దూరంగా ఉండడం వల్ల అటు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎదుటి వచ్చే వాహనాలు కావచ్చు, లేకపోతే వెనుక వచ్చే వాహనాల్లో ఎవరైతే ప్రయాణిస్తూ ఉంటారో వీళ్ళు ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఎదుటి వారిని కావచ్చు, లేకపోతే వెనుకొచ్చే వారిని కావచ్చు, కారుని ఢీకొట్టడం వల్ల ఇద్దరికి ప్రమాదాలు జరిగి మరణించినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు అరికట్టాలంటే ఇలాంటి రేసింగ్స్కి యువత పాల్పడొద్దు అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ టీవీ నుంచి కూడా చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే యువత ఎక్కువగా ఈ రేసింగ్స్కి పాల్పడి ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటి రేసింగ్స్కి దూరంగా ఉంటే అటు అందరికీ కూడా సేఫ్గా ఉంటుంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, రాజేందర్ నగర్.